ప్రకాశం జిల్లా దర్శి మండలం చెందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలో చదువుతున్న 8వ తరగతిలో ఇద్దరు విద్యార్థులకు 6-7 తరగతి చదువుతున్న ఒక్కొక్క విద్యార్థికి మరియు ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసుకున్న మరో విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు చెందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కిరణ్ మై తెలిపారు. ఈ రోజు నుంచి పాఠశాలలో జరుగుతున్న ఫైనల్ పరీక్షలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సూచించారు. విద్యార్థుల మధ్య తగిన దూరం ఉండేలా హెచ్ఎం సుబ్బారావు చర్యలు చేపట్టారు. కరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్లో ఉంచినట్లుగా ఆయన తెలిపారు. అందరితో కలపకుండా అట్లాగే అన్ని ఎగ్జామ్స్ అయిపోయే వరకు అలాగే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ వేయించేయాలి. రేపటి నుంచి మాస్క్ లేకుండా వచ్చిన వాళ్ళని ఎగ్జామ్కి అలౌ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరూ ఎఫెక్ట్ అవ్వకూడదు కదా. ఎవరి బాటిల్స్ ఎవరికి అయిపోవచ్చింది కంటే మనకి ఇంకా లాంగ్ స్టాండింగ్ ఉంటే మనం ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇయర్ ఎండింగ్కి వచ్చేసారు కనుక ఎగ్జామ్స్ ఒక్కటే కనుక ఎగ్జామ్స్ అందరూ జాగ్రత్తగా ఇంకా ఎవరి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారో హ్యాపీగా గడిచిపోతున్నారు. సో జాగ్రత్తగా అందరూ మాస్క్ యూజ్ చేయండి, ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చుకోండి, ఎక్స్చేంజెస్ అనేవి మానుకోండి. ఓకేనా? ఒకళ్ళు కానీ ఒకళ్ళు పెన్సిల్ పెన్సిల్స్ వాడటం కానీ మానుకోండి. ఎవరి వాళ్ళు పెట్టుకోండి ఎగ్జామ్స్ అన్నాడు. మాస్క్ మటు కంపల్సరీ. మాస్క్ అనేది మేము ప్రొవైడ్ చేయడం అనేది కష్టము. ఎవరికి వాళ్ళు కొన్ని వేసుకొని రెండు గుడ్డ మాస్కులు కొనుక్కుంటే రోజు ఒక దిక్కుంటే ఒక ఆట ఉంటుంది. సరేనా? అట్లాంటి మాస్కులు మామూలుగా క్లాత్ మాస్కులు ఉంటాయి. ఇవైతే యూజ్ అంటారు కదా, ఇవైతే మీరు వాడుకోవచ్చు, మళ్ళీ రీయూటిలైజ్ చేసుకోవచ్చు. ఒక 20-20 రూపీస్ ఉంటుంది ఒకటి. సో అవి తెచ్చుకోండి ప్రతి ఒక్కరు. సార్ రేపటి నుంచి మనకి మాస్క్ లేకుండా ఎగ్జామ్స్ రాకపోతే అందరు కొనుక్కోవచ్చుకోండి. కాకపోతే ఇంకా దూరం దూరం ఉండటము, ఒకళ్ళ దగ్గర అట్లీస్ట్ మనకి 3 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండి, ఎవరైనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని, యాక్చువల్లీ అమ్మాయి పాప స్కూల్కి వచ్చిందండి, 6th క్లాస్ పాప సంపూర్ణ 8th క్లాస్. ఎందుకు వచ్చావు పాజిటివ్? నేను ఇంట్లో కూర్చోమని చెప్పామా? ఎందుకు వచ్చావు? సార్ అమ్మాయిని పంపించండి. వాళ్ళు వచ్చిన్నారు, వస్తున్నారు. వాళ్ళు కట్టకున్నారు, వాళ్ళు ఇప్పుడు అక్కడికి వచ్చేసాయి. తీసుకొని అక్కడ కూర్చొని చదువుకో. సరేనా? ఇంట్లోనే ఉంది, నువ్వు ఎక్కడ తిరగబాకు, బయటకు వెళ్ళకూడదు. వాళ్ళు అయితే ఇంకా పోలీసులు పట్టుకుంటారు, ఇన్ఫామ్ చేస్తే బయటకు తీసుకున్నారు. సరేనా? నువ్వు వల్ల 10 మంది స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ మనం చాలామందికి ఉండొచ్చు, అయితే డార్మెంట్గా ఉండదు. కొంతమందికి ఎక్స్పోగా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే లోపల అనమాట. కంగారు పడబాకండి. ఇప్పుడు కోవిడ్ అనేది ఎట్లా అంటే జరుగు దగ్గరనే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ అనేది లేదు. కానీ కూడా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఓకేనా? మగ పిల్లలు అశోక్ వచ్చాడా? అది టెస్ట్ అయిపోయింది అబ్బాయి. ఓకే, ఈ జాగ్రత్తలు పాటించండి. అందరు బాగా చదివి బాగా ఇద్దాం. మన చెన్నెలు పిహెచ్సి పరిధిలో దర్శి మండలానికి సంబంధించి మనకి ఇప్పటి వరకు కరోనా కేసెస్ 6 బయటపడ్డాయండి. టెస్ట్లు అనేవి పిహెచ్సి లెవెల్లో జరుగుతున్నాయి. ఎక్కువ మనకి పక్కన చెన్నూరులో ఉన్నటువంటి ZPHS స్కూల్లో కేసెస్ అనేవి రావడం అయింది. పిల్లలకి మనము జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ ఇచ్చేసి ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయితే వాళ్ళని సపరేట్ రూమ్లో కూర్చోబెట్టడం అని వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పడం అయింది ప్రిన్సిపల్ గారికి. తర్వాత ఇంకా వేరే ఊర్లలో కూడా మనం శానిటేషన్ ఈ కోవిడ్కి సంబంధించిన దూరం పాటించడం కానీ శానిటేషన్ పాటించడం, మాస్క్ యూజ్ చేయడం అనేవి ప్రతి స్కూల్లో కూడా కంపల్సరీ చేయాలని. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒకరికి కాంటాక్ట్ వల్ల కరోనా కేసెస్ అనేవి ఎక్కువ కాకుండా ఉండడానికి ఈ విధమైన తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను. ఏమైనా సింప్టమ్స్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా పిహెచ్సికి వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సింది, టెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
దీంట్లో నేను కట్ చేసి యాడ్ చేసుకుంటానులే.